ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. సింహరాశి, ఈ సింహరాశిలో మఖనక్షత్రం 4 పాదాలు, ఉపనక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2022 సంవత్సరం జూలై నెల 16-31 వరకు ఏ విధంగా ఉండబోతుంది చూద్దాం. మీ అందరికీ ఒక ముఖ్యమైన సూచన, ఈ జూలై 29 తారీఖున శ్రావణ మాసం ప్రారంభం. జాతకంలో ఉండే అనేక దోషాలు తొలగించుకోవడానికి ఉత్తమమైన మాసాల్లో ఇది ఒక మాసం. జాతకంలో పితృదోషము, కాలసర్పదోషము, సర్పదోషాలు లాంటివి అనేక దోషాల మూలంగా అనేక ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. సంతానమా, వివాహమా, అనేక ఇబ్బందులు ఉంటాయి. వాటిని తొలగించుకోవడం కోసం ఈ శ్రావణ మాసంలో శివారాధన చేస్తే అవన్నీ తొలగిపోతాయి. ఆ వివరాలు మీ త్వరలో వీడియోలు అందజేస్తాను నేను. శ్రావణ మాసంలో అనేక పరిహారాలు చేసుకోవచ్చు జాతకంలో పీడింపడే దోషాలు పోవడం కోసం. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. నైట్ ఆఫ్ సోర్డ్స్ ఇంకా కార్డు తీస్తాం. హీరోఫ్యాంట్. మీ జీవితంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి, కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. గౌరవప్రదమైన జీవితం పొందుతారు. అలాగే జీవితంలో కొన్ని కొత్త మలుపులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు రీస్టార్ట్, లైఫ్లో రీస్టార్ట్ అవుతారు. మీరు ఫ్రెష్ అప్ అవుతారు, రిఫ్రెష్ అయ్యి రీస్టార్ట్ అవుతుంది. మీకు జీవితంలో అనేక రకాల మార్పులు రాబోతూ ఉంటాయి. స్థానచలనాలు, ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. పాత వాళ్ళు పరిచయం అవుతారు. జీవితంలో అభివృద్ధికి వెళ్ళడం కోసం ఏమేమి ప్రయత్నాలు చేయాలో అన్ని పనులు చేస్తారు. మీరు ఇంతకుముందు చేసి విడిచిపెట్టిన పని మళ్ళీ చేయడము, ఏదైనా వ్యాపారం చేశారు కొంతకాలం చేసి మాని జాబ్ కట్టారు, మళ్ళీ వ్యాపారంకి వెళ్తారు. అలాగా ఏది పని విడిచిపెట్టారో ఇంతకుముందు మీరు చాలా లాభాలు కలిగించే పనులు ఏవైతే ఉంటాయో అవి తిరిగి మళ్ళీ ప్రారంభం చేసి విజయం పొందే అవకాశం బలంగా ఉంటుంది. జీవితంలో సక్సెస్ కోసం చాలా ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు. మీరు సక్సెస్ మీరు పొందుతారు, ఏం భయపడక్కర్లేదు, బాగుంటుంది. మీకు మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ జస్టిస్, ప్రజెంట్ ఎయిట్ ఆఫ్ కప్స్, ఫ్యూచర్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్. మీరు రూల్స్, లాజిక్లు మాట్లాడటము, కొన్ని విషయాల్లో కొంత లాజికల్గా మాట్లాడటము, వాటి మూలంగా మీరు కొన్ని ఇబ్బందులు, కొంతమంది తెలియని శత్రువులు పెంచుకోవడము, శత్రుత్వం పెంచుకోవడం, ఇలాంటి పనులు గతంలో కనబడుతుంది. ప్రజెంట్లో మీరు కొన్ని విషయాల్లో, కొంతమంది విషయాల్లో మీకంటే కింద వాళ్ళు లేదా కొంతమంది దూరం బంధువులు, స్నేహితులతో కొంత మానసికంగా దూరం పెరిగే అవకాశం ఉంటుంది. మీ మనసు నచ్చని సంఘటనలు, మనసుకు నచ్చని విశేషాలు, మనసు నచ్చని మాటలు జరిగి కొంచెం మీరు కొంతమంది దూరం పెడతారు. దూరం పెట్టలేక మీరే సమాజానికి కొంతమంది మనుషులు దూరం అయిపోతారు. ఎంతకాలం దూరం వెళ్తారు, ఎంతమంది దూరం పెడతారు ఆలోచించుకోండి. మీ ఆలోచన విధానంలో కొంత మార్పులు మార్చుకోండి. మార్చుకుంటే ఇబ్బంది ఉండదు. ఎవరు ఏమైనా పట్టించుకోవద్దు, ఎవరిని మీరు అనొద్దు. మీరు మాట అండం ఎందుకు, మాట పట్టడం ఎందుకు, ఈ రెండు మీరు ఆలోచించుకొని జాగ్రత్తగా 15 రోజుల కాలం గడపండి. ఎస్కేప్, ఎంతకాలం ఎస్కేప్ అవుతారు, దేని నుంచి ఎస్కేప్ అవ్వలేరు, జాగ్రత్తగా ఉండండి. ఫ్యూచర్లో కూడా పేజ్ ఆఫ్ వ్యాండ్స్, కొంత మీకు కోరుకున్న ఫలితాలు రావడం కోసం కొంత వెయిటింగ్ ఉంటుంది మీకు. అందువల్ల తప్పించుకోవద్దు, సమస్యను ఎదుర్కోండి. శని వక్రించి 6వ స్థానంలోకి వచ్చి మీకు అనుకూలంగా ఉంటాడు, పర్వాలేదు, సమస్యను ఎదుర్కోండి, మీరు తప్పించుకోవద్దు. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది, హ్యాంగ్డ్ మ్యాన్, ఎవరికి వారు ఏమైనా తెలియనట్టుగా ఉంటుంది. మీరు ఎవరిని పట్టించుకోరు, అలాగే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి. ఎవరిని ఏది పట్టించుకోవద్దు, మనసులో ఏది పెట్టుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి. మీ ప్రొఫెషన్, మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్, మీది ఏదైతే ఉంటుందో మీ గౌరవం కాపాడుకునే విధంగా హుందాగా మీరు ఉండండి. ప్రతి దండు మీరు తలదోచుకోండి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్. పెద్దగా డెవలప్మెంట్స్ ఏమి ఉండవు, మీ పని మీరు చేసుకెళ్ళండి. ఎవరి మీద దేనికి ఆధారపడద్దు, ఎవరి నుంచి ఏది ఆశించద్దు. రావాల్సిందంటే మీకు 80% వస్తుంది. మీరు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి, క్వీన్ ఆఫ్ కప్స్. ఉద్యోగం లేని వాళ్ళకి ఏమైనా ఆఫర్ వచ్చినా కానీ తీసుకుందాం వద్దా అని ఎదురు చూస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా భార్యాభర్తలు వేరే వేరే వరల్డ్లో ఉన్నా, వేరే వేరే చోట్ల జాబ్స్ చేస్తున్నా, వేరే కంట్రీలో ఉన్నా, రీజాయినింగ్, మళ్ళీ ఫ్యామిలీతో రీఅసోసియేషన్ మళ్ళీ జరగడం కోసం ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆలోచించి కుటుంబానికి దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అలాగే ఆడవాళ్ళు ఎవరైనా జాబ్ చేస్తూ ఉంటే
కొంతకాలం గ్యాప్ వచ్చి ఉంటే మళ్ళీ రీజాయినింగ్ తీసుకుందాం వద్దా మనం, ఇంకొక జాబ్ వద్దాం వద్దా అంటే ఫ్యామిలీ ప్రయారిటీ ఇచ్చి జాబ్ మానేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం కొంత తక్కువ అనే చెప్పాలి. వచ్చిన ఆఫర్ని మీరు తీసుకోరు అని చెప్పాలి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? సిక్స్ ఆఫ్ కప్స్. కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీ సమాచారం బయటికి పోకుండా చూసుకోండి. మీరు బిజినెస్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, మీ అకౌంట్స్ ఎలాగ ఉంటాయి, ఈ ఇన్ఫర్మేషన్ అవి కొన్ని తప్పులు జరగకుండా పొరపాట్లు చేయకుండా చూసుకోండి. లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది. మోసపోవద్దు ఎవరి దగ్గర. ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది? సెవెన్ ఆఫ్ కప్స్. మీరు వాస్తవంలో జీవించండి. మీకు వచ్చిన ఇన్కమ్ ఎంత, మీరు ఏం ఖర్చు పెట్టాలనుకుంటున్నారు, ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు. వాస్తవంలో జీవించండి, ఊహల్లో పోకుండా వాస్తవంలో జీవించండి, ఇబ్బందులు లేకుండా జీవించండి. ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది? ఏమీ ఇబ్బందులు ఉండవు, ఎస్ ఆఫ్ కప్స్. ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన ఇబ్బందులు వచ్చి కాకులంటూ ఏమీ కనబడట్లేదు, ఆరోగ్యం బాగానే ఉంటుంది మీకు. ఇద్దరు ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? డెవిల్ ఇంకొక కార్డు తీస్తాను. స్టార్. మోసపోకండి, మీ ఫ్యామిలీ మీ కుటుంబానికి ప్రయారిటీ ఇవ్వండి. హనీ ట్రాప్ల వాటిలో చిక్కుకోకండి. హనీ ట్రాప్ని మీ అందరికీ తెలుసు, చెప్పక్కర్లేదు. ఫేస్బుక్లో వాటిలోనూ, వాట్సాప్లోనూ, లేకపోతే ఈమెయిల్స్, ఫేక్ మెయిల్స్, ఇవన్నీ మీ అందరికీ తెలిసిన విషయాలే. అలాంటి ట్రాపుల్లో పడకుండా చూసుకోండి. ఎలాంటి మోసపోవద్దు ఫైనాన్షియల్గా కానీ, ఎలాంటి ట్రాపుల్లో పడకుండా చూసుకోండి, జాగ్రత్త వహించండి. మోసపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా 17వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో జాగ్రత్తగా ఉండండి. అందరూ శుక్రవారము శనివారము అనవసరం మెసేజ్కి రెస్పాండ్ అవ్వద్దు. అలాగే కొంచెం కంట్రవర్సీ మెసేజ్లు ఫార్వర్డ్ చేయడాలు, షేర్ చేయడాలు, అవి చేయకండి. ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా? టవర్. ఇంకొక కార్డు తీస్తాను. గోల్డ్. మీరు కూడా అనవసర విషయాలు తలదూర్చొద్దు. మీరు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ ఉద్యోగాలు అన్నప్పుడు ఆడవాళ్ళ సమయం రీజాయినింగ్ తీసుకునే అవకాశం తక్కువ అని చెప్తున్నాం కదా. ఒకవేళ మీ ఫ్యామిలీలో ఫైనాన్షియల్ మ్యాటర్స్ అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు, డిపెండెన్సీ ఉండదు, అమ్మాయి ఉద్యోగం అని అనుకున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ యాక్సెప్ట్ చేసి మీరు కూడా వద్దనుకుని జాబ్ మానేయాలనుకుని మానేయండి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. ఉద్యోగ భంగం అనేది కనబడుతుంది, కానీ దాని ప్రభావం మీ మీద ఉండదు. ఎంప్లాయ్మెంట్ లాస్ కనబడుతుంది ఆడవాళ్ళకి సంబంధించి. పిల్లలకి విద్యార్థులకి ఏదైనా సూచన ఉందా? చారియట్. ఏమీ లేదు, స్తబ్దంగా నడుస్తూ ఉంటుంది. పెద్దగా మీ బలమైన మార్పులు అంటే ఏమీ ఉండవు. నక్షత్రాల వారిగా తీసుకుంటే మఖమళిక అలా ఉంటుంది. త్రీ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను. పొప్పు వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్డ్స్ చెప్తాను. ఉత్తర వాళ్ళకి ఎలా ఉంటుంది? ఫైవ్ ఆఫ్ కప్స్. ఇందులో చెప్పే నెగిటివ్ పాయింట్లు అన్నీ కూడా ఉత్తర నక్షత్రం మొదటి భాగం వాళ్ళకి ఉంటాయి. ఉద్యోగంలో లాస్ కానీ, ఉద్యోగం వదిలేయడం కానీ, ట్రాప్లో పడడం కానీ, ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఈ ఉత్తర నక్షత్రం వాళ్ళకి కనబడుతున్నాయి. మగవాళ్ళకి పొప్పు వాళ్ళకి బాగానే ఉంటుంది. పొప్పు వాళ్ళు సామాన్యంగా నడుపుతారు జీవితం, మీ గౌరవం కాపాడుకుంటారు, సిస్టమేటిక్గానే ఉంటారు కొంతవరకు అని చెప్పచ్చు. అనవసర ఆడంబరాలు పోకుండా జాగ్రత్తగా ఉంటారు. మగ వాళ్ళకి కొంచెం అప్పు చేయవలసిన లేదా సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. అప్పు చేయండి, మొహమాట పడకండి. అప్పు చేయవలసి వచ్చినా, సహాయం తీసుకోవాల్సి వచ్చినా, సలహాలు తీసుకోవాల్సి వచ్చినా మొహమాటం లేకుండా తీసుకోండి. ఏమీ ఫీల్ అవ్వద్దు మీరు, సహాయం అడగండి అవసరమైతే. పరిహారం ఏదైనా చేసుకోవాలి, మగవాళ్ళు ఏం పరిహారం చేయాలి? ఎయిట్ ఆఫ్ సోర్డ్స్. మీరే పరిహారం చేయలేరు. ఇంకొక కార్డు తీస్తాను. టూ ఆఫ్ పెంటికల్స్. ఏ పరిహారం చేయలేరు మీరు, మీరు నిచ్చి పూజ చేసుకోండి చాలు. పొప్ప వాళ్ళు ఏం చేయాలి? నైట్ ఆఫ్ కప్స్. ఇంకొక కార్డు తీస్తాను. ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్. వీరభద్రుని ఆరాధన చేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం గురుకురు స్వాహ, లేదా ఓం నమో భగవతే వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం గురుకురు స్వాహ. ఓం నమో భగవతే వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం గురుకురు స్వాహ. సకల దోషాలు పోగొట్టి వీరభద్రుడు, ఆయన ఆరాధన చేయండి. ఉత్తరం వాళ్ళు ఏం చేయాలి? టెన్ ఆఫ్ సోర్స్. మీరేమీ చేయలేరు, మీరు కూడా నిత్య పూజ చేసుకోండి చాలు. శ్రావణ మాసంలో మీరు శివారాధన చేయండి, సకల శుభాలు పొందండి. ఆ వీడియోలు అప్లోడ్ చేస్తాను చూడండి. శుభం భూయాత్.